ఈ రోజు బైబిల్తో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమంలో దేవుని ప్రేమ నుంచి మనలను ఆయనను నమ్మినటువంటి ఆయన చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి మనలను ఏదైనా వేరు చేయగలదా కెన్ ఎనీథింగ్ సపరేటర్ ఫ్రమ్ గాడ్స్ లవ్ రమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వచనాల్లో ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తాము ఆ మాటలను ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం మరణమైనను జీవమైనను దేవదూతలనైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను ఇది పౌలు భక్తుడు రోమపత్రికలో తెలియజేస్తున్నటువంటి మాట ఏసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుని ప్రేమ మనకి పరిచయం అయింది జగత్ పునాది వేయబడక ముందు ఈ ప్రేమ ప్రారంభమై ఈ లోకం అంతం వరకు కూడా ఈ ప్రేమ స్థిరంగానే కొనసాగుతుంది ఒక విధమైన కన్సిస్టెన్సీ అనేది ఈ ప్రేమలో ఉంది హెచ్చు తగ్గులు లేవు ఒక విశ్వాస జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కొన్ని స్టెప్స్ మనం చూస్తాం ప్రారంభ మొదటి స్టెప్ నుంచి చివరి స్టెప్ వరకు చివరి మెట్టు వరకు దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఆయన చిత్తంలో ఆయన అనుకున్న ప్రకారంగా విశ్వాస జీవితంలో జరుగుతుంది ఉదాహరణకు చూసినట్లయితే దేవుడు జగత్ పునాది వేయబడక ముందే మళ్ళను ఎరిగి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది ఎవరినైతే ఆయన ఎరిగి ఉన్నాడో వారిని ముందుగానే ఆయన నిర్ణయించాడు ఎవరినైతే ఆయన నిర్ణయించాడో నిర్ణయించినటువంటి వారిని పిలిచాడు పిలిచినటువంటి వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు ఎలా సాధ్యమైంది అది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ కార్యం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం ఎవరినైతే నీతిమంతులుగా ఆయన తీర్చాడో వాళ్ళు శాంక్టిఫై చేయబడుతున్నారు శుద్ధీకరించబడుతున్నారు ప్రతిరోజు కూడా మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే వరకు జరిగే ప్రాసెస్ ఎవరైతే శుద్ధీకరించబడుతున్నారో వాళ్ళు మహిమలోనికి ప్రవేశిస్తారు ఇది విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ప్రాసెస్ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రతి స్టెప్లో కూడా దేవుని యొక్క కృపా ప్రణాళిక ఉంది అయితే ఒక విశ్వాస జీవితంలో దేవుని ప్రేమ ఏదైతే ఉందో ఈ ప్రేమ నుంచి ఏదైనా మనను వేరు చేయగలదా దేవుని ప్రేమను ఆపగలిగే శక్తి ఈ లోకంలో ఎవరికైనా ఉందా అనేది ఈరోజు మన ప్రశ్న ఒకసారి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది దేవుని ప్రేమ ప్రవాహం అనుకోండి దేవుని ప్రేమ ఇక్కడ ఆయన చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి నీవు నేను విశ్వాసులు ఈ ప్రేమ ప్రవాహాన్ని ఏదైనా ఆపగలదా అనే సందర్భాన్ని వివరిస్తూ పౌలు భక్తుడు ఇక్కడ పది విషయాలు ప్రస్తావిస్తున్నాడు మరణం కానీ రెండు జీవం కానీ మూడు దేవదూతలు కానీ నాలుగు ప్రధానులు కానీ ఐదు ఉన్నవి కానీ ఆరు రాబోవునవి కానీ ఫ్యూచర్లో ఏదైనా జరగబోయేవి కానీ అధికారులైనను ఏడు ఎనిమిది ఎత్తైనను తొమ్మిది లోతైనను పది సృజించబడిన ఏదైనా సరే ఈ కేటగిరీస్ లో చూసినట్లయితే వీటిలో ఉన్నటువంటి ఏది కూడా దేవుని ప్రేమకు అడ్డు తగలలేదు అనేది ఇక్కడ రూఢిగా నమ్ముచినటువంటి విషయం అని పౌలు భక్తుడు స్పష్టం చేస్తున్నాడు ఇంత ముందు చెప్పినట్లుగా దేవుని ప్రేమ అనేది కాన్స్టెంట్గా కన్సిస్టెంట్ గా ఉంటుంది దేవుని ప్రేమ నుంచి ఏది మనలను ఎడబాపలేదు ఒకవేళ మరణం కానీ లేకపోతే జీవం కానీ ప్రధానులు కానీ రాబోనవు కానీ అధికారులు కానీ ఒకవేళ ఈ దేవుని ప్రేమను ఆపడానికి ప్రయత్నం చేసినా సరే రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదిలో మరొక మాట మనం చూస్తాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము జరుగుచున్నవి వి నో ఇట్ వర్క్స్ మనకు తెలుసు ఒకవేళ ఆటంకాలు గనక ఎదురైనా సరే అవి తొలగిపోవడం మాత్రమే కాకుండా ఏం జరుగుతుందంటే ఈ ఆటంకాలే మనకు మేలుగా మార్చబడతాయి అన్న విషయాన్ని ఒకసారి మనం తెలుసుకోవాలి ఒకవేళ ఇవి బ్లాక్ చేయడానికి మనం ప్రయత్నం చేసినా సరే దేవుని ప్రేమ నుంచి ఆపడానికి ప్రయత్నం చేసినా సరే రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం చూసినప్పుడు ఇటువంటివి కూడా మన మేలు కొరకే జరుగుతాయి ఉదాహరణకి ఎస్కర్ యేతు ద్వారా సాతాను తన కార్యాన్ని నెరవేర్చుకోవాలని ఒక ప్రయత్నం చేశాడు క్రీస్తుని అంతం చేయాలని చూశాడు సైతాన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూయల్ అన్జస్ట్ యాక్ట్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ మానవ చరిత్రలోనే అత్యంత ఘోరం అన్యాయం యేసు ప్రభు జీవితంలో జరిగినట్లుగా ఒక యాంగిల్లో మనకి కనబడుతుంది కానీ చివరికి ఏం జరిగింది మూడవ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు మృత్యుంజయుడై తిరిగి లేచాడు ఆయన సిలువ కార్యం పునరుద్ధానం ఏదైతే ఉందో అది సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థ బలిగా జీవాన్నిచ్చేదిగా మార్చబడి ఈ రోజున సంఘం ఏర్పాటు చేయబడింది ఒక అత్యంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ సిచ్యువేషన్ అనేది అత్యంత ఉపయోగార్థమైనటువంటి పరిస్థితిగా మార్చబడింది ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే దేవుని ప్రేమ నుంచి ఏ సిచ్యువేషన్ అయినా మనను ఆపాలని ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నమే ఆ కీడే ఏమవుతుందంటే చివరికి మేలుగా మార్చబడుతుంది ఇక్కడ ఏమంటాడంటే మరి ఏదైనాను ఈ సిచ్యువేషన్సే కాదు మన జీవిత పరిస్థితుల్లో ఏదొచ్చినా సరే దేవుని ప్రేమను నీ పట్ల ఆయనకున్న ప్రేమను మార్చగలిగే ఆపగలిగే కెపాసిటీ వాటికి లేవు వా ప్రైజ్ ద లాడ్ వాట్ అన్ అమేజింగ్ అష్యూరెన్స్ ఎంత గొప్ప నిశ్చయత క్రీస్తులో మనం కలిగి ఉన్నాం నీవు రక్షణ పొందావా దేవుని చేత పిలువబడ్డావా ఆయన సన్నిధిలో కొనసాగుతున్నావా కాన్స్టెంట్గా భయపడవలసిన అవసరం లేదు ఈ మాటలు చదివినప్పుడు కృతజ్ఞత కలిగి ఈ సత్యాన్ని బట్టి మనం బలపడి ప్రభువుని ఆరాధించేటువంటి స్థితిలోనికి మనం నడిపించబడాలి వీ కెన్ రెస్ట్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్స్ లవ్ రిమైన్స్ ద సేమ్ ఫర్ అస్ ఫర్ ఎవర్ ఆయన ప్రేమ స్థిరముగా నిలుచునది ఈ వాక్యపు సత్యము యొక్క వెలుగులో మన శేష జీవితం అంతా దేవుని కొరకు జీవిస్తూ తోటి వారిని ప్రేమిస్తూ కృతజ్ఞతాస్థుతులతో మనం జీవిద్దాం నా ప్రియమైన సహోదరి సహోదరుడా క్రీస్తులో నీ ఉన్నట్లయితే క్రీస్తు నుంచి నిన్ను వేరుపరచడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అది నీ కుటుంబం కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు క్రీస్తు నుంచి నిన్ను వేరు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కానీ ఒకసారి క్రీస్తు ప్రేమను నీవు పొందినట్లయితే ఏది కూడా ఆ క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుంచి నిన్ను సపరేట్ చేయలేవు నిన్ను దూరం చేయలేవు ఈ యొక్క సత్యపు వెలుగులో సంతోషించు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు గాడ్ బ్లెస్ యూ